జర్మన్ షెఫర్డ్, గోల్డెన్ రిట్రీవర్, లాబ్రడార్, రూట్ వీలర్, డాబర్మాన్ వంటి కుక్కలను సాధారణంగా పోలీస్ ట్రైనింగ్ కోసం తీసుకుంటారు. మన దేశీయ జాతి కుక్కలు భారత పోలీసులు ట్రైనింగ్ లో తీసుకోవడం చాలా అరుదు. అయితే తాజాగా ఒక దేశీయ జాతి కుక్కను ఏకంగా సైన్యంలోకి తీసుకోవడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఆ జాతి కుక్కలు కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా ముధోల్ ప్రాంతంలో జీవిస్తున్నాయి. కాగా వీటికి ట్రైనింగ్ ఇవ్వాలని వీపీలకు ప్రొటెక్షన్ అందించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ అధికారులు భావిస్తున్నారు. ఈ దేశీయ జాతి కుక్కలకు చలి, వేడి, మంచు వంటి అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకోగల శరీరతత్వం ఉంటుంది. ఇతర కుక్కలతో పోల్చుకుంటే వీటి ఎత్తు, దూరదృష్టి కూడా చాలా ఎక్కువే. ఇలాంటి కుక్కలకు ట్రైనింగ్ ఇస్తే సైనిక దళాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ యోచిస్తోంది. ఇప్పటికే ముధోల్ లోని కుక్కల పరిశోధన సమాచార కేంద్రం సిఆర్ఐసి నుంచి 2 కుక్క కూనలను ఎస్పీజీ తీసుకెళ్లింది. ఇప్పుడు వాటి లక్షణాలు, సామర్థ్యాల పై చాలా పరిశీలన సాగుతోంది. వాస్తవానికి గత కాలంలో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, కేంద్రీయ సాయుధ పారామిలిటరీ దళం డిఆర్డిఓ, కర్ణాటక రాష్ట్ర పోలీసు, అటవీ శాఖలు ఈ జాతి కుక్కల సేవలను ఉపయోగించుకున్నాయి. వీటి సేవల పట్ల అధికారులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. హిమాలయాల్లో నెలకొన్న తీవ్ర ప్రతికూల వాతావరణంలోనూ ఇవి మెరుగైన పనితీరు ప్రదర్శించాయి. ఈ ముధోల్ జాతి కుక్కలకు దృష్టి శక్తి ఎక్కువగా ఉంటుందని, అవి తక్షణమే యాక్ట్ అవుతాయని, సన్నని వాడితో స్పీడ్ గా రన్ చేస్తాయని రాష్ట్ర పశు మత్స్య విజ్ఞాన విశ్వవిద్యాలయం సంచాలకుడు బివి శివప్రకాష్ పేర్కొన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.